అధ్యక్ష ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నవరత్నాలు పేదలందరికీ కూడా ఇందు అనే కార్యక్రమంలో భాగంగా మరి ఈ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాకరంగా పేదవాడి కలను సాకారం చేస్తా ఉందో నిజం చేస్తా ఉందో వాస్తవికంగా ప్రత్యక్షంగా మనమందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇప్పటి వరకు మన ప్రభుత్వం మరి పేదలందరికీ కూడా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది అధ్యక్ష ఇది దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేస్తూ ఈ ప్రభుత్వం సాకారం చేస్తోంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మరి ఈరోజు చూస్తే అక్షరాల 31 లక్షల ఇంటి స్థలాల విలువ అక్షరాల 26 వేల కోట్ల రూపాయలు ఈరోజు దాని విలువ అధ్యక్ష ముఖ్యంగా ఇంతకుముందు ప్రభుత్వాల్లో చూసాం అధ్యక్ష మరి కాలనీలంటే ఇల్లు కట్టిస్తే రోడ్లు ఉండవు రోడ్లు ఉంటే కరెంట్ ఉండదు కరెంట్ ఉంటే మరి డ్రైన్స్ ఉండవు డ్రైన్స్ ఉంటే తాగే నీళ్లు ఉండవు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం టోటల్గా మరి లబ్ధిదారునికి మౌలిక సదుపాయాలు కలుపుకుంటే మరి ఈరోజు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆ పేదవాడికి మేలు జరుగుతోంది అధ్యక్ష నిజంగా నేను 4వసారి శాసనసభ్యుడు అధ్యక్ష ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నా మరి పేదవాడి ఇల్లు కాలనీ ఎలాగా ఉండాలా ఏ విధంగా సదుపాయాలు ఉండాలా మరి చెప్పాలంటే ఒక కాలనీ అనేది కాకుండా ఒక పట్టణంగా ఒక టౌన్గా ఈరోజు జగనన్న కాలనీలు ఈ ప్రభుత్వంలో రూపుదిద్దుకుంటానే విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంటి పట్టాలు ఇవ్వడము ఇంటి స్థలాలు ఇవ్వడము అనేది ఒక ప్రహసనంగా జరుగుతూనే ఉంది అధ్యక్ష కానీ ఆ ఇంటి మీద సర్వ హక్కులు ఇచ్చేందుకు ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత పరిస్థితి ఈరోజు మనము ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా మామూలుగా మేము చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చూసినాం అధ్యక్ష ఇంటి పట్టాను కుదువ పెట్టుకునే వాళ్ళు అర్థం సబ్సిడీ అనేవాళ్ళు మరి అర్థం లోన్ అనేవాళ్ళు లబ్ధిదారుడు కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష నీకు పూర్తిగా రుణం చెల్లిస్తే కానీ నీకు పట్టయ్యము అంతవరకు కూడా ఆ పట్ట తనఖా ఉంటుంది కాబట్టి మీరు డబ్బులు కట్టాలనేటువంటి నియమ నిబంధనలు ఉండేటి అధ్యక్ష కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కేవలం 10 రూపాయలకే మేము ఇంటిని రిజిస్టర్ చేయిస్తాము మీకు సంపూర్ణంగా ఆ ఇంటి మీద మీకు హక్కులు ఉంటాయి అధికారం ఉంటుంది భవిష్యత్తులో మీకు అవసరమైతే ఆ ఇంటిని తనఖా పెట్టుకోవచ్చు లేదా అమ్ముకోవడానికి వీలుంటుంది ఈ విధంగా మొట్టమొదటిసారిగా కొన్ని లక్షల మందికి మరి ప్రభుత్వంలో ఈ సంపూర్ణ గృహ పథకం కూడా హక్కు చట్టం కూడా మరి చాలా మనకు పేదలందరికీ ఉపయోగపడుతుంది అధ్యక్ష ముఖ్యంగా దాదాపు ఈరోజు చూస్తే 52 లక్షల మంది గృహ నిర్మాణ లబ్ధిదారులకు 10 వేల కోట్ల రుణమాఫీ అంటే తద్వారా ఈ యొక్క మేలు జరుగుతోంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు యూనిట్ క్యాష్ కాస్ట్ కూడా 180 వేల రూపాయల వరకు కూడా మరి లబ్ధిదారునికి మరి అందుతా ఉంది దాంట్లో కూడా మరి పూర్తిగా అన్ని సౌకర్యాలతో పాటు అంటే ప్రతి ఇంట్లో కూడా బెడ్రూమ్ లివింగ్ రూమ్ కిచెన్ బాత్రూమ్ టాయిలెట్ మరియు వరండా మరి 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈరోజు మన ప్రభుత్వము ఇల్లు కడుతోంది అధ్యక్ష గతంలో చూసాం అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా చూసింటారు మనం అందరం కూడా చూస్తాము మరి ఇల్లు అంటే చాలా ఇరుగ్గా ఎటువంటి సౌకర్యాలు లేకుండా పేదవాడు అంటే పేదవాడి ఇల్లు మాదిరే కనపడే విధంగా మరి ఇంతకుముందు ప్రభుత్వాలు మనం చూసాం కానీ ఈరోజు మేము చూస్తూనే ఉంది అధ్యక్ష మా పీలే నియోజకవర్గంలో కూడా
దాదాపు ఒకటే ప్లేస్లో 3,000 మందికి 4,000 మందికి మేము మనము ప్రభుత్వంలో ఇల్లు ఇస్తున్నామంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విధంగా ఈరోజు లబ్ధిదారుని కూడా గృహ నిర్మాణ సామాగ్రిని కూడా అందజేసి ప్రభుత్వమే అందజేసి లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది దిశ. ప్రస్తుతం మార్కెట్లో మరి విలువ ఒక మరి సిమెంట్ బస్స 350 నుంచి 400 రూపాయలు ఉంటే ఈరోజు పీపీసీ సిమెంట్ బస్సాకు 225 రూపాయలు చొప్పున, అదేవిధంగా ఓపీసీ సిమెంట్ బస్సాకు 235 రూపాయలు చొప్పున మరి లబ్ధిదారులకు మరి వాళ్ళు స్వయంగా కట్టుకునేదాన్ని కూడా ప్రభుత్వము ఈ వెసులుబాటు కూడా కల్పిస్తోంది. ఈ విధంగా ప్రతి లబ్ధిదారుని కూడా 90 బస్తాల వరకు కూడా సిమెంట్ను అందజేస్తా ఉంది అధ్యక్ష. మరి ఈరోజు చూస్తే దీని మీద కూడా గతంలో చూసాం అధ్యక్ష, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి వారి పార్టీ తెలుగుదేశం పార్టీ దాని మీద కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, జాప్యం చేయాలా, మరి ప్రజల్లో చెడ్డ పేరు రావాలంటే ఆలోచనతో దాని మీద కూడా కోర్టులో వ్యాజ్యం వేయించిన విషయం కూడా మనం చూసాం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఇంతవరకు కూడా చరిత్రలో 31 లక్షల మందికి ఇల్లు కట్టాలన్నటువంటి ఆలోచన గొప్ప సత్సంకల్పం అధ్యక్ష. మరి మనం ఎన్నోసార్లు చూసాము, మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇల్లు కట్టించాలన్నటువంటి తపన తాపత్రయం మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు దీని మీద కూడా అధ్యక్ష ఓటీస్ చూసాం, వన్ టైం సెటిల్మెంట్లో ఇది ఎంత మేలు జరుగుతుందంటే లబ్ధిదారునికి స్వచ్ఛందంగా గ్రామాల్లో పల్లెల్లో కూడా చాలామంది మేము ఓటీస్ కింద డబ్బులు కడతాము, మాకు 10 రూపాయలకే రిజిస్ట్రేషను వస్తూ ఉంది మేము కడతామంటే అక్కడ కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా ప్రభుత్వం వస్తుంది మీరు ఓటీఎస్ కట్టద్దండి అని చెప్పి పేదవాడికి ఏ విధంగా వారు వాళ్ళను దృష్టి మరల్చేలా అంటే ఏదో విధంగా ఈ ఓటీఎస్ కార్యక్రమం సక్సెస్ కాకూడదు అని చెప్పి మరి దాన్ని కూడా నీరు కార్చడానికి మరి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంతమందికి 31 లక్షల మందికి ఈ యొక్క పథకాన్ని విస్తరిస్తే ఈ పథకము పూర్తిగా కార్యక్రమం పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అడుగడుగున అడ్డంకులు మరి ఆటంకాలు ఎదురవుతున్నాము పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనా మరి ప్రభుత్వం మరి ఖచ్చితంగా 31 లక్షల మందికి మనం అందరికి కూడా పట్టాలు ఇచ్చి ఇండ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మరి ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పేదవాడికి మరి హామీ ఇచ్చిందో మాట ఇచ్చిందో అది ఖచ్చితంగా నెరవేరుస్తుందనే దానికే మరి ఈరోజు జగనన్న సంపూర్ణగా గృహ నిర్మాణ పథకం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు ఇంకోటి కూడా మరి ఇంకా కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏదైతే పేదవాడికి ఇల్లు లేవో ఎవరికి ఏ పేదవాడికి ఏది ఇల్లు కావాలనో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం వారికి ఇల్లు ఇచ్చేదానికి వారికి ఇంటి స్థలం ఇచ్చేదానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా నేను తమ ద్వారా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క డిమాండ్ మీద మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.